జగన్ గారి గురించా మాట్లాడదాం. జగన్ గారి పరిపాలన బానే ఉంది, అందరికి డోక్రా మహిళలకి డబ్బులు ఇస్తున్నాడు, ఆటో వాళ్ళకి డబ్బులు ఇస్తున్నాడు, అంతా బాగానే పరిపాలన చేస్తున్నాడు, అన్నీ నెరవేరుస్తున్నారు, అందరికీ అందుతున్నాయి, ఎవరికి మిస్ అవ్వలేదు ఇప్పటి వరకు. అవన్నీ చేస్తున్నారు మొత్తం అమలు, అభివృద్ధి పనులు మొత్తం చేస్తున్నారు, బాగానే ఉంది పరిపాలన. మూడు రాజధానుల గురించి అక్కడ చర్చలు జరుగుతున్నాయి, మరి అది ఎప్పుడు అవుద్ది అనేది తెలియదు. దాని మూడు దానిలు పెడితే ఒక డెవలప్మెంట్ ఉంటుంది అన్నిటికీ. రైతులు మోసపోయారంటే వాళ్ళు ఇదివరకు చేసిన వాళ్ళు అలా చేశారు, ఎదువరకు పెట్టాల్సింది అక్కడ పెట్టాల్సింది తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు. చాలామంది ఆత్మహత్యలు చేసుకున్నారు భూములు కొని, 50,000ది ఇలా 2 లక్షలకు కొన్నారు, అలా ఇది చేశారు. ఇది మట్టి బాగానే ఉంది పరిపాలన. నవరత్నాలు మొత్తం అమలు చేస్తున్నాడు, డోక్రా మహిళకి డబ్బులు వేస్తున్నాడు. ఎవరు అనేది తెలియదు, ఇంకా ఎవరున్నారు ఎవరు చేస్తారో కూడా తెలియదు. నడిపించలేదు, ఆయన వల్ల ఏమవుద్ది, లోకేష్ వల్ల ఏమవుద్ది, నడిపించలేడు. దాడులు అంటే వాళ్ళు చేస్తున్నారు, వీళ్ళ మీద చెబుతున్నారు, వీళ్ళు చేస్తున్నారు, వాళ్ళ మీద చెబుతున్నారు, అది రాజకీయం అంతా అటు ఇటు నడుతూనే ఉంటుంది, దానికి పెద్ద విశేషం ఏం కాదు. వాళ్ళు చేస్తారు వీళ్ళ మీద పెడతారు, వీళ్ళు చేస్తారు వాళ్ళ మీద పెడతారు, ఇక అది అలా నడుస్తూ ఉంటుంది. అంటున్నారు వాళ్ళు చేస్తున్నారు వీళ్ళు పెడుతున్నారు, వీళ్ళు చేస్తున్నారు వాళ్ళు పెడుతున్నారు, అది మనం చెప్పేది కాదు, అది ఎవరో మనం చెప్పలేము. ఎవరి కాళ్ళు చేసుకుంటున్నారు పోతున్నారు అంతే. అది ఆయన చేసినప్పుడు పెద్దోడు ఎక్కడో ఉన్నాడు, ఆయనకి ఏం తెలుస్తుంది, ఎక్కడో కూర్చున్నాడో తెలియదుగా, ఎవరో వాళ్ళు చేస్తుంటారు పోతుంటారు, దాన్ని మనం ఎవరిని అనాల్సిన పని కాదు. వాలంటీర్లకి బాగుంది, ఇప్పుడు ఈయన వచ్చిన తర్వాత కొన్ని వేల మందికి ఉద్యోగాలు ఇచ్చారు. ఇప్పుడు 26వ తారీఖు దాకా ఎగ్జామ్ ఉంది, వాళ్ళు రాస్తున్నారు, వాళ్ళకి ఉద్యోగాలు ఇచ్చారు. ఎదవరి ప్రభుత్వం ఎవరికి ఇచ్చింది ఉద్యోగం, ఎవరికి ఇవ్వాల, ఎవరికి కూడా ఒక ఉద్యోగం ఇచ్చిన వాళ్ళు లేరు. ఇప్పుడు బాగానే ఉంది, ఉద్యోగం ఇచ్చాడు, మళ్ళీ ఇప్పుడు ఎన్నో వేల మందికి ఎగ్జామ్ రాస్తున్నారు, 26తో అయిపోద్ది. అది బెటరే, ఇంతకుముందు పరిపాలన ఇప్పటికి బాగానే ఉంది, ఆ కొంతమంది నెరవేరుస్తున్నారు. అన్నాడు భ్రమ, అందరూ అలా ఇస్తున్నారుగా, ఏ గవర్నమెంట్ అయినా ఇస్తాను ఉందిగా, తీసుకోకుండా ఎవరు లేరుగా, ఇచ్చింది ఇంట్లో ఎవరైనా డబ్బులు ఇస్తానుగా, తీసుకొని ఉన్నాం, జోరే పెట్టుకొని ఉన్నాం, అట్లాగే వాళ్ళు ఇస్తున్నారు, వీళ్ళు తీసుకుంటున్నారు. తీసుకున్న వాళ్ళు వాళ్ళు ఆలోచించుకోవాలి, ఏంటి వాళ్ళు ఇస్తున్నారు, ఇది మనం మనమే పడుతుంది కాదని వాళ్ళు ఆలోచించారు. అది ఎవరు కాలుస్తున్నారు వాళ్ళని చూడలేదుగా, వాళ్ళు చెప్పేవాళ్ళు ప్రతిపక్షం లేదు చెబుతూ ఉంటారు. ఈ గవర్నమెంట్ వచ్చిన దానికి వాళ్ళ మీద పడతారు, ఆ గవర్నమెంట్ వచ్చి వీళ్ళ మీద పడతారు. అదమ్మా ఇంకేం చెప్పాలా, లేదండి అది జరగట్లేదు, ఏదో ఒకసారి జరుగుతుంది, జరగట్లేదని కాదు కదా, ఇంత ముందు కూడా జరిగినాయిగా, ఎస్సీ మీద ఎస్సీ ఎస్టీ మీద అని లేదు, ధరంగా పెట్టిన ధరంగా పెట్టిన అంత అంత అంటే తక్కువ, ఇంతకు ముందుగా తక్కువ. ఇంకేమైనా అడగాల, వీళ్ళే మోసం చేశారు, 3 సార్లు రాజధానిలో అన్నారు వీళ్ళు, టీడీపీ గవర్నమెంట్, ఆగిరిపల్లి అన్నారు, ఇటు గుంటూరు అన్నారు, ఇక్కడనో వాళ్ళు ఏం కట్టారండి, వాళ్ళు టీడీపీ అనేది పర్మినెంట్గా కట్టారు కదా, ఏమైనా కట్టారా, ఏదన్నా శాశ్వతమైన సచివాలయం కట్టారా, కడితే ఉన్నా బెటర్గా ఉండేది, అది తాత్కాలికమే, అది పోతే పడిపోయాక ఇప్పుడు ఇల్లు కట్టుకుంటున్నాం, స్టాండర్డ్ కట్టుకుంటున్నాంగా చెప్పండి. హైకోర్టు ఏం కట్టలేదు, తాత్కాలికమే అది హైకోర్టు అనేది, తాత్కాలికమే స్టాండర్డ్ ఏం కట్టలేదు కదా, అంటే అది ఆ గవర్నమెంట్ అంటాం ఈ గవర్నమెంట్ మనం అంటే సామాన్య మనుషులు వాళ్ళు వేస్తూ ఉంటారు. ఇప్పుడు ఓటుకి 2,000 3,000 ఇస్తున్నారు, అది ఎప్పుడైతే ఆగిద్దే వ్యవస్థ కూడా అప్పుడు ఆగింది, అందరూ ఇస్తారు, టీడీపీ ఇచ్చింది, వైసీపీ ఇచ్చింది, కాంగ్రెస్ ఇచ్చింది, ప్రతి వాళ్ళు ఇస్తూనే ఉంటారు. వాళ్ళు గెలవాలి కదండి, మరి వాళ్ళు గెలవాలిగా, గెలవాలంటే మనిషిని ఏదో ట్రాక్లో పడైతే గెలుస్తారు చెప్పను. చంద్రబాబు నాయుడు గారు ఉంటే బెటర్, లోకేష్ గారు ఉంటే, వాళ్ళ నాన్నగారు అంటే కొంచెం సీనియర్ కాబట్టి వాళ్ళ నాన్నగారు చేయగలుగుతారు, లోకేష్ గారు అంటే కొంచెం చెప్పలేం, అది మేము అనకూడదు, ఎందుకంటే అది పెద్దవాళ్ళతో పని కదమ్మా. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.